హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ముందుగా వచ్చేసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి లక్ష్మీ పూజ చేస్తున్నాను అన్నమాట. సో లక్ష్మీ అమ్మవారికి నీట్గా పూజ చేసి అలాగే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వండాము, అవన్నీ కూడా చూపిస్తాం వీడియో. సో చూసేసేయండి. ఓకే, పదండి వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ పూజ వచ్చేసి చాలా బాగా జరిగిందనమాట, చాలా సంతోషంగా జరుపుకున్నాం. సో అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ చేసి పెట్టాము,
లక్ష్మీ పూజ చాలా బాగా అంటే బాగా చేసాము. చూడండి మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి మంచిగా పూజ చేశామన్నమాట. మీరు కూడా చూడండి, మొక్కండి ఫ్రెండ్స్. ఓకే హాయ్ అండి. సో ఇవి వచ్చేసి ఏమంటారు వాటర్తో వెలిగేవన్నమాట దీపాలు. చూడండి ఎంత బాగా వెలుగుతుంది, వాటర్ పోయింగానే దీపాలు వెలుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చాయన్నమాట ఈ దీపాలన్నీ. ఎంత బాగా వెలుగుతాయంటే అంత బాగా వెలుగుతున్నాయండి. చూడండి మనం ఇలా వాటర్ పోసుకునే ఇవి వెలుగుతాయి చూడండి కదా. సో ఇవి మార్కెట్లో రెడీమేడ్గా చాలా చాలా బాగా దొరుకుతాయి. అచ్చం మనం రియల్ మన రియల్ దీపాలు ఉన్నట్టే ఉన్నాయి చూసారా. హ్యాపీ దీపావళి అందరికీ. సో రాండి దీపాలు పెట్టేద్దాం. కార్తీక దీపాలు మనం ఒత్తేసి నూనె వేసి వెలిగించాల్సిన అవసరమే లేదు. మనకి ఏమంటారు మార్కెట్లో వెళ్ళి దొరుకుతూ ఉన్నాయన్నమాట బాగా. సో దీపాలు పెట్టే కదా ఇప్పుడైతే దీపాల మధ్యలో పూలు కూడా వేస్తున్నాను నేను. సో అందరికీ హ్యాపీ దీపావళి అండి. దీపావళి పండగ శుభాకాంక్షలు అందరికీ. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారు కదా. మన ఏకాడి దాని देखो आते नहीं ऊपर को बोले कावड़ी है लगाते खुड़ना ले को आई बोल हैप्पी दीपावली बोलो వీడియో కాడుతున్న అలాగే మమ్మత్ రవి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ అమ్మ మా అమ్మ అందరం వచ్చేసి మేము దీపావళి సందర్భంగా టపాసులు పెంచుతున్నాం చూడండి. లేండి లేండి పైకి లేండి. వచ్చారు దగ్గర కాకి కాల్తది కాల్తది కాల్తది. మా పిల్లలు చూడండి బాంబులకు భయపడి ఉత్త చిచ్చుబుడ్లు భూచక్రాలే తెచ్చుకున్నారు. దానికి తోడు అవి కడ్డీలు తెచ్చుకున్నారు తిప్పేటివి. చూసారా కేవలం దానిలతోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అది
దారి వదలండి. వీరికి పోద్దండి, ఆ కడ్డీలు అడ్డుకుంటాయి. చిన్న పిల్లలు కూడా ఆడుకోరు దానితో అసలు. గోడ తెచ్చుకున్నారు ఏదో చిట్పట్ చిట్పట్ అంట. ఇది ఇది చూడండి, అక్కడక్కడ చిట్పట్ చిట్పట్ అంటే కలుపు మా పాప అంత పెద్ద దూరం వరకింది. అఖిల అది చిట్పట్ అనేలా దూరం పోతున్నారు. తగిలేరా వచ్చారా? అంటుకోరా, అంటుకోరా బిడ్డ. హే తగిలే బిడ్డ. తల్లి సో లాస్ట్ వన్ వచ్చేసి ఇదే అనమాట. అయిపోయినాయి మా దీపావళి తపాకాసులన్నీ, మళ్ళీ రేపు కొన్ని ఉన్నాయి, రేపు కాల్చుకోవచ్చు. సో ఓకే బాయ్, గుడ్ నైట్ అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. బాయ్. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్ బాయ్.